Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే కూటమి సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైనట్లే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన అనే నినాదాన్ని టీడీపీ ఎత్తుకుంది. ఇలాగైతే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన అన్న నినాదాన్ని టీడీపీ అందిపుచ్చుకుంది. ఆ ప్రభుత్వం పతనం అయ్యే వరకు ఆ నినాదం కొనసాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అన్నట్లుగా విధ్వంసం కొనసాగుతోంది. వైసీపీ కార్యాలయం కూల్చివేతతో మొదలైన పాలన, వివిధ ప్రభుత్వ సంస్థల బోర్డులను పీకేయడం, ఇప్పుడు ఏకంగా పత్రికా కార్యాలయాలపై దాడుల వరకు కొనసాగుతోంది. మొన్నటి వరకు జగన్ పార్టీ ఎలాంటి తప్పులకు పాల్పడిందో ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి అదే తప్పులు చేస్తోంది. దాడులు, దుందుడుకు చర్యలు, ఇవన్నీ ఇప్పుడు కూటమి నిత్యకృత్యాలుగా మారిపోయాయి. మొన్నటి ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే కూటమి కార్యకర్తల హల్చల్ మొదలైపోయింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనే లేదు. ప్రభుత్వం వచ్చాక కేబినెట్ స్థాయిలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను కార్యకర్తలే తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేసేశారు. విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం బోర్డును మార్చేశారు. మూకుమ్మడిగా దాడి చేసినట్లు ఇదంతా జరిగింది. నిజానికి ఇలాంటి దుందుడుకు చర్యలు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా జరగలేదు. అలాగే విజయనగరంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి బోర్డు మార్పు కూడా జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రి పేరును మహారాజా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా మార్చారు. మొన్నటి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన వెంటనే ఇంకా కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక ముందే తెలుగుదేశం జనసేన కార్యకర్తలు మూకుమ్మడిగా ఆసుపత్రికి వెళ్లి ఉన్న బోర్డును తొలగించి మహారాజా ఆసుపత్రి అనే బోర్డును మళ్లీ తగిలించేశారు. ఇవిగాక రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు, వైసీపీ కార్యాలయాల ధ్వంసం వంటి దుందుడుకు చర్యలకు టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్పడడం చూసి జనాలు నివ్వెరపోయారు. ఇప్పుడు విశాఖలో డక్కన్ క్లానికల్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన కూటమి కార్యకర్తల దాష్టీకానికి అద్దం పట్టింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేయడానికి టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు డక్కన్ క్లానికల్ పత్రికలో వచ్చిన వార్త ఈ దాడికి మూలం. పెద్ద సంఖ్యలో మోకలు విశాఖ డక్కన్ క్లానికల్ కార్యాలయంపై దాడి చెప్పి విధ్వంసం సృష్టించారు. ఇది అత్యంత ఆక్షేపణీయ చర్య, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే దాడి, ఏ వర్గం కూడా ఆమోదించని విషయం. ఇలాంటి దాడులతో కూటమికి మైనస్ మార్కులు మొదలైనట్లే.